నా పేరు బెక్కం వేణుగోపాల్ అండి, నిర్మాత. అంటే ఆయన గురించి నా లైఫ్లో నాకు ఊహ తెలిసిన దగ్గరికి వెళ్ళి ఆయన నా హీరో. ఆయన సినిమాలు చూస్తూ ఆయన సినిమాలు మాత్రమే చూసేవాడిని. మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది, కృష్ణగారి సినిమా వచ్చింది తీసుకెళ్ళలేదు, చిన్నప్పుడు తీసుకెళ్ళామనేది అని ఎక్కువ అల్లరి చేసేవని చెప్పేది. నా 8th క్లాస్లో ఉన్నప్పుడు పద్మాల స్టూడియోకి మా మేనత్త వాళ్ళందరూ అక్కడ పనులు చేసుకుంటుండేవాళ్ళు. ఆమె ఊరు వచ్చినప్పుడు కృష్ణగారి షూటింగ్ అంటే నేను 8th క్లాస్ అప్పుడు హాలిడేస్లో రావడం జరిగింది, సింహాసనం షూటింగ్ అప్పుడు. ఆ షూటింగ్ ఇంకా ప్రతి సంవత్సరం హాలిడేస్లో వచ్చి షూటింగ్ చూసుకుంటూ పద్మాల స్టూడియోలోనే ఉంటూ అలా పెరిగినవన్నీ ఆయన ఇన్స్పిరేషన్ తోటే. 90లో చదువులు అయిపోయిన తర్వాత వచ్చి ఫిలిం నగర్లో సెటిల్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి సినిమానే అంటే నాకు నేను సినిమాలో ఉన్నాను, నిర్మాతను అయ్యాను, ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాను. ఆయనతోటి ఆయన చూస్తూ నా లైఫ్లో సగ భాగం అయ్యాడు. ఈరోజు కృష్ణగారు చనిపోయారు, లేరు అంటే నమ్మలేని పరిస్థితి. కాబట్టి ఆయన్ని ఎప్పుడు నా హీరోనే, ఎప్పుడు ఉన్నంతవరకు ఆ హీరో ఉంటాడు. సూపర్ స్టార్ కృష్ణ గారు అందరి హృదయాలలో దోచుకుని అందరి హృదయాలని గెలుచుకున్నాడు. అలాగే ఆయన మానవతామూర్తిగా మంచి మనిషిగా ఆయన గురించి ఎన్నో కథలుగా ఎంతోమంది నిర్మాతలు ఎంతోమంది డైరెక్టర్లు చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఆయన మా హీరోయిజం ఇలాంటిది ఎంటర్టైన్మెంటే కాకుండా మాకు ఎంతో ఒక మంచి వ్యక్తిగా ఎలా ఉండాలన్నది ఎంతోమందికి స్ఫూర్తి నేర్పింది. చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఆయన అభిమానిగా. కృష్ణ గారు అందరు మనసులో ఎప్పుడు చిరకాలం ఉంటారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బెక్కం గారు. ఇకపోతే ఇది చాలా బాధకరమైన విషయం అండి. బాబమ్మాయిన వయసు కూడా ఇంకా ఓన్లీ 79 ఇకపోతే అని నేను చిన్నగా ఉన్నప్పుడు ఆయన సినిమాలు చాలా చూశాను. తర్వాత అమెరికా వెళ్ళాను, అమెరికాలో కూడా ఆయన సినిమాలు విహెచ్ఎస్ టేపులలో చూశాను నేను. సో అల్లూరి సీతారామరాజు అనే సినిమా అది ఒక పెద్ద పెద్ద సంచలనమైన సినిమా, అది ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. సో వీ మిస్ ఎ గ్రేట్ సూపర్ హీరో. ఐ విష్ హిమ్ కంప్లీట్ పీస్ ఫర్ రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్, వాట్ ఎవర్ హిస్ గాట్ లెఫ్ట్ అప్ స్టేర్స్, విచ్ ఐ హోప్ ఫర్ అ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. నాకు సూపర్